ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభాభివందనములు. మనం దయచేసి తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందన మా తండ్రి, ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం ప్రభువ. శ్రీమంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, బోధిగంత నివాసులకు రక్షణాధార సంబుధుడా, సర్వలోక మానవ పాప పరిహారార్థం కలువరి శిలువ రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవ, ఈ క్షణమున మీ శిలువ సువార్తను ప్రకటించుండగా ప్రభువ, మీ నామ మహిమార్థమే ప్రభు ఈ కార్యక్రమం మీరు ప్రపంచమంతటా విస్తరింపజేసినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీ రక్షణలోకి నడిపింపబడ్డకు, పాపక్షమాపణను, మారు మనస్సును, పశ్చాత్తాపమును, రక్షణను పొందుకున్నకు కృపచూపి నడిపి సహాయం చేస్తున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రభువ, పరిశుద్ధాత్మదేవ, మీ నామంలో మేము ముందుకు సాగుటకు కృపచూపి నడిపి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుంచి రూతు గ్రంథము 1:16 నుంచి మనం ధ్యానించుకొని ముందుకు సాగుదాం. రూతు గ్రంథము 1:16-17 ధ్యానించుకొని మనం వాక్య భాగంలో ప్రవేశిద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికో నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రూతు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా మనకు తెలిసినటువంటి విషయము, మోయాబు దేశము చెందినటువంటి రూత్ అనేటువంటి యొక్క స్త్రీ తన అత్త అయినటువంటి ఆ నయోమితో కలిసి చెప్తున్నటువంటి మాటలను మనం ఇప్పుడు చదువుకున్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ నయోమి అనేటువంటి స్త్రీ బెత్లెహేంలోంచి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ తన భర్తను, తన కుమారులనిద్దరిని పోగొట్టుకున్న తర్వాత తిరిగి వస్తున్నప్పుడు తన యొక్క కోడలైనటువంటి రూతు అత్త అయినటువంటి నయోమితో చెప్పినటువంటి మాటలు ఏమని చెప్తుందంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘటన మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మనం గమనించినట్లయితే రూతు గ్రంథము 1:3 చదివినట్లయితే, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓర్ఫా అనేటువంటి ఒక కోడలు, రూతు అనేటువంటి రెండవ కోడలు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ మనం చూసినట్లయితే ఓర్ఫా అత్త మాటను విని వెనక్కి వెళ్ళిపోయింది. రూతు మాత్రము అత్తను వెంబడించడానికి, తన యొక్క అత్త ద్వారా దేవుణ్ణి సేవించడానికి ఒక స్థిర నిశ్చయత కలిగి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చింది. మరణము తప్ప మరేదేనను నిన్ను నన్ను ఎడబాపిన ఎడల. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక అని రూతు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క స్త్రీ ఇంకొక స్త్రీని ఎంతగా నమ్మి, ఎంతగా ప్రేమించి, ఎంతగా విశ్వసించి ఆమె వెంబడి ఆ మోయాబు దేశం నుండి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి, బెత్లెహేము దేశానికి రావడానికి సిద్ధపడి ఆ కమిట్మెంటు, ఆ యొక్క మాటలు, ఆ యొక్క దృఢ నిశ్చయత ఎంత గంభీరంగా మనకు కనబడుతున్నాయో మనం గమనించవచ్చు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో నీకోసం నా కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను నన్ను తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన శిలువలో బలియాగం చేశాడని మనం వింటూ ఉన్నా కానీ చాలామందిలో యేసు ప్రభును ప్రేమించేటువంటి హృదయము లేకపోవడం ఎంతో బాధకరమైనటువంటి విషయం. చూడండి, సమస్తమును పోగొట్టుకున్నారు నయోమి రూతు. నయోమి తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది, రూతు తన భర్తను పోగొట్టుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి దగ్గర ఏమీ కూడా లేదు. వారు ఇద్దరు కూడా విధవరాండ్లు. అటువంటి విధవరాండ్లైనటువంటి ఆ స్త్రీలలో వారికి ఉన్నటువంటి ప్రేమ, వారు ఎంత కమిట్మెంట్, ఎంత దృఢ నిశ్చయత కలిగి
కలిగి ఉన్నారంటే, రూతు అంటుంది నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, మరణము తప్ప మరి ఏది కూడా మనల్ని విడిపలేదు అని చెప్పి ఒక దృఢ నిశ్చయమైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని వచ్చింది. ఆ తర్వాత రూతు ఏ విధంగా ఆశీర్వదింపబడింది, రూతు ఏ విధంగా తన యొక్క జీవితంలో ఆశీర్వాదం నొందింది, ఏ విధంగా రూతు దేవుని యొక్క వంశావళిలో దేవుని యొక్క గోత్రంలో రూతు పేరు సంపాదించుకొనింది అని మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆ విధంగా రూతు గర్భంలోంచి దావీదు మహారాజు జన్మించడము, ఆ విధంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క జననం వరకు కూడా మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దృఢ నిశ్చయత, ఒక దృఢమైన సంకల్పము, ఒక దృఢమైనటువంటి స్థిరత్వము, ఒక దృఢత్వమైనటువంటి కమిట్మెంటు, మాటలు మనిషి జీవితాన్ని బలపరుస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం కలువరి శిలువలో రక్తము చిందించి ప్రాణమును బలిగా అర్పించి చేతులలో చీలలు కాళ్ళలో చీలలు తల మీద ముండ్ల కిరీటము ప్రక్కలో బల్లెం పొట్టుతో వీపంతయు దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తపొట్టు వరకు చిందించి నా కుమారుడా నా కుమార్తె నేను నీ కోసమే చనిపోయాను కలువరి శిలువలో, నీ కోసమే నా ప్రాణాన్ని అర్పించానని ఆయన శిలువలోంచి ఆ రక్తధారలు ప్రవహిస్తూ నిన్ను ప్రశ్నిస్తూ నిన్ను సంధిస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు, ఇంకా ఎంతకాలం నువ్వు శాపంలో జీవిస్తావు, ఇంకా ఎంతకాలం నువ్వు ఆ పాపపు బ్రతుకును ఆ శాపపు బ్రతుకును బ్రతుకుతావు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకో, యేసు క్రీస్తు ప్రభువు నా కోసమే కలువరి శిలువలో చనిపోయాడు, నా కోసమే తిరిగి లేచాడు అని ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు అని పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:9-10 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సమయంలో మనం రూతును చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రూతు యొక్క దృఢమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి స్థిరమైనటువంటి జవాబు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్థిరమైన మనస్సును కలిగి ఉన్నది రూతు. ఈరోజు అనేక మంది ప్రజలు స్థిరమైన మనస్సు లేకుండా యేసు ప్రభును విశ్వసించకుండా యేసు ప్రభువును నామమాత్రముగా తమ జీవితాలలో రక్షకుడుగా అంగీకరిస్తూ క్రిస్మస్ పండుగకు ఈస్టర్ పండుగకు గుడ్ ఫ్రైడే దినాన ఆ యొక్క సమయంలో మాత్రమే వారు ప్రార్థనా మందిరానికి చర్చికి వెళుతూ మిగతా సమయంలో ఇహలోకంలో చాలా బిజీగా ఉన్నాం, ఈ లోకంలో మేము ముందుకు సాగాలి, ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్, ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో మేము ఎంతో శ్రమ పడితే కానీ మేము ముందుకు సాగలేం, గృహములు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లలు చదవాలి, మా పిల్లలు గొప్పవారు కావాలి అని ప్రయాసపడుతున్నారు. అవును నిజమే, ఈ యొక్క కాలము ఈ యొక్క సమయము చాలా బిజీగా చాలా కాంపిటేటివ్గా ఉంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు మట్టితో మనిషిని చేసి వాని నాసికా రంధ్రంలో జీవవాయు ఊదినప్పుడు నరుడు జీవాత్మయాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది హృదయాంతరంగులని పరిశీలించునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని ఆత్మను కలిగిన నీవు దేవుని సేవించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ఆత్మ కలిగిన నీవు ఆయన ప్రియకుమారుని నీవు ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు ప్రభు వాక్యం అంటుంది, కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి లేకపోతే మీరు నశిస్తారు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథంలో. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ, మనలో ఉన్నటువంటి శ్వాసము దేవుని యొక్క శ్వాసము. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితాలలో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో నీ దేవుడైన నీ ప్రభువును నీవు ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వాణిని నీవు ప్రేమించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిజీ కాలం అని చెప్పి బిజీ సమయం అని చెప్పి ఈ లోకం వైపే నువ్వు చూస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే యాకోబు పత్రిక 4:4 ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంతో స్నేహము దేవునికి విరోధమైనది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి 4:4 మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని యేసుక్రీస్తు ప్రభు జయించాడు కనుక మనం ఈ లోకానికి భయపడవలసిన అవసరం లేదు, మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను కనుక ఈ లోకం నుంచి మీరు భయపడవలసిన అవసరం లేదు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు కష్టం కలుగుతుంది, అయినా కానీ ఈ లోకం గురించి మీరు భయపడవలసినటువంటి అవసరము
ఫలము లేదు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను ఎలా బ్రతకగలను, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నేను ఎలా సర్వైవ్ కాగలను, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నా కుటుంబం నేను ఎలా ముందుకు నడిపించగలను అని నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నీ భారము యెహోవా మీద మోపుము. నీ యొక్క తలంపులను, నీ యొక్క ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొమ్ము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని జ్ఞానము పరలోకం నుంచి దిగి వచ్చి నీ హృదయములను, నీ తలంపులను, నీ ఆలోచనలను సరిచేస్తూ నడిపిస్తూ ఉంటుంది. ప్రభు వాక్యం సెలవిస్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల నేను కృపచూపుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమ ఈ లోకానికి యేసు ప్రభు రూపంలో దిగి వచ్చింది. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనల్ని ప్రేమించి తానే మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:20 మనం గమనించినట్లయితే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే, నీవు కనిపించే నీ సహోదరుని ప్రేమించినప్పుడు కనపడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15:12 ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. చూడండి, ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15:12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యోహాను సువార్త 13:34-35 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ వాక్య భాగం లాగానే రూతు కూడా తన అత్తను ప్రేమించింది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని రూతు ఆ యొక్క దేవుని ప్రేమను బట్టి రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు, మరణము మరణం ఎడబాపు వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని రూత్ కమిట్మెంట్ తీసుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నీ కోసం కలువరి శిలలో మరణించాడు. యేసు క్రీస్తు ప్రభు చేతులలో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముండ్ల కిరీటము, ప్రక్కలో బల్యం పొట్టుతో వీపంతయ్య దున్నబడిన దేహము ద్వారా ఆఖరి రక్త బొట్టు వరకు యేసు క్రీస్తు ప్రభు నీ కోసం అర్పించాడు. నీ కోసం తన ప్రాణాన్ని అర్పించి ఆయన 3 సమాధిలో ఉండి తిరిగి లేచాడు. పునరుత్థానుడైనటువంటి ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, ఈ లోకంలో నువ్వు శ్రమ పడవద్దు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, మీకు తేలికగా ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములు సఫలం చేస్తాడు, ఆయన నీ యొక్క దారిని సరళం చేస్తాడు, నీ ప్రయత్నములన్నింటిలో నీవు ఆశీర్వదింపబడతావు, నీవు చేయి పనంతట్లో కూడా నీవు ఆశీర్వదింపబడతావు, యెహోవా వలన కలుగు ఆశీర్వాదము శాశ్వతంగా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17:27 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఈరోజు మన జీవితాలలో ఆశీర్వాదము కోల్పోయి శాపముగా మారినటువంటి పరిస్థితులు చాలామంది జీవితాలలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి శాపగ్రస్తమైన స్థితిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 23:5 ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని ప్రేమించి నా ప్రేమను బట్టి మీ యొక్క శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తున్నాను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించే దేవుడు. మత్తయి సువార్త 14:14 ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన కనికరం కలిగిన దేవుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన కనికరంతోనూ జాలితోనూ మనము కాపరలేని గొర్రెల వల్లే చెదిరిపోయినందున ఆయన మనల్ని ప్రేమించి ఆయనే కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 10:11-14 నేను గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మన కాపరిగా ఉన్నాడు, మన తండ్రిగా ఉన్నాడు,
మన యొక్క అన్నగా ఉన్నాడు, మనలను ప్రేమించే ప్రేమికుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యవనస్తులు ప్రేమ కోసం తప్పించిపోతున్నటువంటి ఈ లోకంలో నిన్ను ప్రేమించే ప్రేమికుడు నీ కోసం ప్రాణం పెట్టేవాడుగా ఉన్నాడా, నీ ప్రాణం తీసేవాడుగా ఉన్నాడా? నిన్ను ప్రేమించే ప్రేమికురాలు నీ కోసం ప్రాణం ఇచ్చే ప్రేమికురాలుగా ఉందా, ప్రాణం తీసే ప్రేమికురాలుగా ఉందా? చాలామంది జీవితాల్లో మనం గమనిస్తున్నాం, ప్రేమించలేదని యాసిడ్ పోయి చంపివేయడము, ప్రేమించలేదని గొంతు పిసికి చంపివేయడము, ఉరివేసి చంపివేయడము, మనుషులను చంపివేయడం ద్వారా వారి ప్రేమను వారు బలిగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని రోమీలకు రాసిన పత్రిక 5:8 సెలవిస్తుంది. ఆ విధంగా యేసు ప్రభు సిలువ బలియాగం చేయడం ద్వారా, తన రక్తం ద్వారా మనలను దేవుని ఉగ్రత నుండి తప్పించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ కలిగిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు కరుణ కలిగిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు జాలి కలిగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను సమస్త మానవాళిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో ప్రభు ఇచ్చే ప్రేమను మనం పొందుకోవాలి. ఈ లోకంలో ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని యెషయా గ్రంథం 66:13 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు తల్లి మరిచినను తండ్రి మరిచినను యేసు ప్రభు మరిచే దేవుడు కాడు. ఈరోజు నీ భార్య నిన్ను విడిచిపెట్టినను యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. ఈరోజు భర్త నిన్ను విడిచిపెట్టినను యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. పిల్లలు నిన్ను విడిచిపెట్టినను యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినను యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఆదరించే దేవుడు, యేసు క్రీస్తు ప్రభు ఆయన ఆదుకునే దేవుడు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క ఆపదలలో నీవు యేసు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనే నిన్ను ఆదుకొనును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇరుకులో ఉండి నీవు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన విశాల స్థలంలో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ యొక్క స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు, నీ యొక్క ఉన్నటువంటి కష్టమైన స్థితిలోనే ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. సింహపు బోనులో దానియేలు వేయబడ్డప్పుడు ప్రభువు సింహాల నోరు మూసివేసి దానియేలును ఆదుకున్నాడు. షడ్రకు మేషకు అభెజ్ఞగోలు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు వారి యొక్క జీవితంలో ఆ భయంకరమైన పరిస్థితిలో ప్రభు తన దూతను పంపించి ఆ అగ్నిగుండం ద్వారా వారికి ఒక్క చిన్న వెంట్రుక కూడా కాలిపోకుండా ప్రభు వారిని రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢఅంధకారపు లోయలో మీరు నడిచినను ఏ అపాయము కూడా మీకు కలగకుండా ప్రభు కాపాడే దేవుడు. ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు, ప్రేమ దయ దాక్షిణ్యము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. విలాప వాక్యముల గ్రంథము 2:22-23 ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాత్సల్యత దినదినము మన ఎడల నూతనపరచబడుతుంది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి, ఇంత కరుణ కలిగిన దేవుణ్ణి, ఇంత జాలి కలిగిన దేవుణ్ణి, మన కోసం ప్రాణమును అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము సంపూర్ణంగా సేవించకపోతే చూడండి, ఒక రూతు తన అత్తను ఎంత ప్రేమించి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణము ఎడబాపాలి కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని కమిట్మెంట్ ఇచ్చినంతగా మనము యేసు ప్రభుని ఇంకా ఎంత ప్రేమించాలి, ఎంతగా ఆరాధించాలి, ఎంతగా మహిమపరచాలి, ఎంతగా గణపరచాలి? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు ప్రభువును ప్రేమించేవాడిగా ఉన్నావా, ప్రభువును ప్రేమించే వారిగా ఉన్నావా, ప్రభువును నీవు ప్రేమిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు అడిగాడు పేతురును, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు ఈరోజు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. మీ కమిట్మెంట్ ఏ విధంగా ఉంది జీవితంలో? ప్రభువును మరణం వరకు వెంబడించే వారిగా ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు అంటున్నాడు, అధికారులైనను ప్రధానులైనను దేవదూతలైనను ఉన్నవైనను రానునవైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నేను నమ్ముచున్నాను అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు నీ పిల్లల వల్ల నీవు ప్రభువుకు దూరం అయ్యావా, నీ యొక్క భార్య వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ యొక్క భర్త వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ తల్లిదండ్రుల వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ అత్తమామల వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ అప్పుల వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ సమస్యల వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ వ్యభిచార పాపం వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ యొక్క దొంగతనం వల్ల ప్రభువుకు దూరం అయ్యావా, నీ యొక్క సమస్యల వల్ల అంతర్గతంగా రహస్యంగా ఉన్నటువంటి క్రియల వల్ల ప్రభువుకు దూరం అయ్యావా? అవి ఎటువంటివైనా సరే యేసు క్రీస్తు ప్రభు నిన్ను ఈరోజు ప్రేమించి వాటిని తిరిగి సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా మోకరించి ప్రార్థించు, యేసు ప్రభువా నా జీవితంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ బిడ్డగా నన్ను మార్చు. ప్రభువా నీవు కలువరి శిలువలో రక్తం చిందించింది నా కోసం అని నేను విశ్వసిస్తున్నాను,
అని ఎవరైతే విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తారో వారి హృదయంను యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిర్దోషిగా ప్రభు తీర్చిదిద్ది తన యొక్క రాజ్యానికి వారసుడు వారసురాలుగా మార్చుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన యవనస్తులారా, మీ జీవితాలలో ప్రభువును మీరు దృఢంగా సేవించాలి. అనేక మంది మనం ఈరోజు చూస్తున్నాం లోకంలో తీసుకున్న నిర్ణయాలను మొండిపట్టుతో ప్రభువులో ముందుకు సాగడానికి చాలామంది సంసిద్ధంగా లేరు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రూతును మనం గమనించినట్లయితే ఆ యవనస్తురాలు తిరిగి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదు. దృఢ నిశ్చయం తీసుకుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని స్థిరంగా ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించింది. ఆ తర్వాత రూతు జీవితము మారిపోయింది. ఈరోజు ఎవరైతే మరణమైనను జీవమైనను ఉన్నమైనను రానునమైనను అధికారులైనను ప్రధానులైనను దేవదూతలైనను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాప నేరరు అని విశ్వసించిన వారందరూ కూడా యేసు క్రీస్తు ప్రభులోనికి వచ్చిన వారందరినీ ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదము ఐశ్వర్యము యెహోవా వలన కలుగును, నరుల కష్టము చేత ఎక్కువ కాదు. ఈరోజు మనము ఈ లోకంలో ఎంత ప్రయత్నించినా ప్రభు ఆశీర్వాదం లేనిదే మనం ఆశీర్వదింపబడలేము. ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించేది ప్రభు, సంపదను అనుగ్రహించేది ప్రభు, పిల్లలకు చదువు అనుగ్రహించేది ప్రభు, మీ పిల్లల వివాహము జరిగించేది ప్రభు, మీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించేది ప్రభు, భార్యాభర్తలు సఖ్యతగా ఉండడానికి కావాల్సింది ప్రభు ప్రేమ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు మీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు ప్రేమను నిండుగా మీరు ఉంచుకోండి. యేసు క్రీస్తు ప్రభు మీ కుటుంబంలో ఉండాలి, యేసు క్రీస్తు ప్రభు మీ జీవితాల్లో ఉండాలి. అప్పుడు విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, విడిపోయిన పిల్లలు తల్లిదండ్రులు కలుస్తారు. ఎటువంటి కుటుంబంలో ఎటువంటి గొడవలున్నా కానీ అవి క్రీస్తు ప్రేమను బట్టి చల్లారిపోతాయి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రేమ సమస్త దోషములను కప్పుతుందని సామెతలు 10:12 ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు గురించి ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను భక్తుడు రాస్తున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమస్వరూపి అని రాస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ప్రేమించే దేవుడు, కనికరం కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తన మహాసంకల్పమైన కృపచేత మనము నశించిపోకుండా దినదినము ఆయన వాత్సల్యత మన నెడల నూతనపరచబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రక్షణ దినమున ఈ అనుకూలమైన సమయమున నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. యేసు ప్రభువా, నా జీవితంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నేను పాపిని అని నువ్వు అంగీకరించిన ఎడల యేసు ప్రభు నిన్ను ప్రేమించి తన రక్తంతో నీ హృదయాన్ని కడిగి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిర్దోషిగా తీరుస్తాడు. మనము మన పాపమును ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనల్ని సమస్త దుర్నీతి నుండి క్షమించి ఆయన మన పాపం నుంచి మనల్ని విడిపిస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 30:4 ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన క్షమించేటువంటి దేవుడు అని. అలాగే కీర్తనల గ్రంథం 86:5 ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు అని. నెహెమ్యా గ్రంథం 9:17 ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన క్షమించేటువంటి దేవుడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రభు వాక్యం సెలవిస్తుంది. వేరొక ఏ నామమున రక్షణ పొందలేమని అపొస్తలుల కార్యం 4:12 ప్రభు వాక్యం సెలవిస్తుంది. భూలోకంలో కానీ ఏ లోకంలో కానీ నీకు వేరే నామము లేదు, వేరే ఆల్టర్నేటివ్ వే లేదు. యేసు ప్రభువే మార్గము, యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే జీవమని యోహాను సువార్త 14:6 స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. పరలోకానికి రావాలంటే నేనే మార్గమని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక పనుల వల్ల కానీ ఇంకొక కార్యక్రమాల వల్ల కానీ నీకు రక్షణ కలగదు. యేసు ప్రభు సిలువలో నీ కోసం మరణించాడని విశ్వసించి ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడని యేసుక్రీస్తు ప్రభు అని ఎవరైతే విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 10:9-10 యేసు ప్రభును హృదయంలో విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ప్రభునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము కొత్తవాయనని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినము రక్షణ దినము, ఈ క్షణం రక్షణ సమయంలో మీరందరూ కూడా యేసు ప్రభును సొంత రక్షకంగా అంగీకరించి ఆయన రక్తంలో మీ పాపమును కడుక్కొని మీరు రూతు వలె దృఢ నిశ్చయంతో ప్రభును సేవించాలని ప్రభు వాక్యము మనందరినీ ప్రేమతో పిలుస్తుంది. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ సమయం మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం ప్రభువా. వాక్యం విన్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ప్రభువా వ్యాధులతో బాధపడుతున్నారో వారి వ్యాధులను స్వస్థపరచండి. ఎవరైతే సంతానం లేదని ప్రభువా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, కీర్తన గ్రంథం 13:9 మీరు సెలవు ఇచ్చిన రీతిగా సంతులేని దానిని కుమారుల సంతోషం గల
తల్లిగా నేను మారుస్తాను, మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మీరు ప్రభువా ఆ యొక్క గర్భము లేని వారందరికీ కూడా మీరు గర్భమును అనుగ్రహిస్తూ కుమారులను కుమార్తెలను మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా యెషయా గ్రంథం 66:9 మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా మీరు పిల్లలను అనుగ్రహించి వారు సంతానం అనుగ్రహించి దేవుడని వారు విశ్వసించి సంతానం పొందుకున్నట్టుకు మీరు వారి హృదయములను వారి గర్భం తెరుస్తున్న విధానం బట్టి స్తోత్రం ప్రభువా. ప్రతి వ్యాధిని మీరు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. యెషయా గ్రంథం 53:5 వాక్య భాగం ప్రకారము, నిర్గమాకాండం 17:26 వాక్య భాగం ప్రకారము ప్రభువా మీరు ప్రతి వ్యక్తిని మీరు స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. అలాగే యోబు గ్రంథము 5:18 ప్రకారము మీరు గాయపరచువారు గాయమును మాన్పువారు మీరే అని ప్రతి ఒక్క వ్యక్తి విశ్వసించి ఈ క్షణంలో స్వస్థపరచబడ్డకు కృప చూపి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి తమ్ముడిని ప్రతి చెల్లెడి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయువారు మీరు ప్రభువా. కీర్తన గ్రంథం 68:6 ప్రభువా మీరు 6వచనంలో సెలవిచ్చిన రీతిగా ప్రభువా మీరు ఏకాంగులను సంసారాలుగా చేయు దేవుడు ప్రభువా. మీరు ప్రభువా గొప్ప క్రియలు జరిగించేటువంటి దేవుడు. మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ ఈ క్షణం వివాహం కోసం ఎదురు చూసిన వారికి అందరికీ మీరు వివాహం జరిగించబోతున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్న వారిని అప్పుల్లో బాధపడుతున్న వారిని ఏ సునామను విడిపిస్తున్నాం తండ్రి. మీరు ప్రభువా బాధింపబడిన వారిని విడిపించేవారు కట్లను తెంచువారు ప్రభువా. ఈ క్షణం అప్పుల నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు విడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. షాపు నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు విడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ప్రభువా ఈ క్షణం మీ యొక్క ఆశీర్వాదంలో దీవెనలు ఈ కార్యక్రమం మీద కుమ్మరించినందుకు వందనములు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్న టెలివిజన్ ఛానల్ ఆశీర్వదించండి, సిబ్బందిని దీవించండి. మీ నామ మహిమార్థమై ఈ యొక్క సువార్తను ప్రపంచవ్యాప్తంగా మీరు విస్తరింపజేసినందుకు వందనములు స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ కార్యక్రమంలో సహకరించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.